హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మ్యాక్స్కాల్ డి త్రీ సస్పెన్షన్ అనే సెటప్ గురించి రివ్యూ ఇస్తున్నానండి ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనమాట ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్లో ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ విటమిన్ ట్వెల్వ్ లైసిన్ విత్ విటమిన్ డి త్రీ సస్పెన్షన్ అనేది ఉంటుందన్నమాట ఇది వెనీలా ఫ్లేవర్లో ఉంటుంది అండ్ ఎవ్రీ ఫైవ్ ఎంఎల్ కంటెంట్స్లో ఏమేమి ఉంటాయంటే కాల్షియం కార్బోనేట్ ఐపీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఎంజీ ఉంటుందండి విటమిన్ ట్వెల్వ్ వచ్చేసి వన్ ఎంసీజీ ఉంటుంది అండ్ ఈ క్యూ టు ఎలిమెంటల్ కాల్షియం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది విటమిన్ డి త్రీ వచ్చేసి హండ్రెడ్ ఎం హండ్రెడ్ ఐయు ఉంటుంది ఇది ముఖ్యంగా ఎందుకోసం అంటే కాల్షియం విటమిన్ డి త్రీ అండ్ విటమిన్ బి డి బిట్వెల్వ్ ఎమైనో ఎమైనో యాసిడ్స్ సో చిన్న పిల్లలకి అలాగే ఇన్ఫాంట్స్కి అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా టూ ఇయర్స్ బేబీస్ అలాంటి పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలకి అలాగే ప్రెగ్నెంట్ నర్సింగ్ మదర్కి అంటే పాలిచ్చే తల్లులకి ఇది బాగా అవసరం కాబట్టి కాల్షియం డిఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అలాగే చిన్న చంటి పిల్లల తల్లులకి అలాగే చంటి పిల్లలకి అండ్ పిల్లలకి అనమాట అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా సో వీళ్ళకి కాల్షియం అవసరం ఎదుగుతున్న వాళ్ళకి చాలా అవసరం కాబట్టి సో ఈ సిరప్ని అయితే డాక్టర్స్ రికమెండ్ చేస్తారనమాట అండ్ ఇది చిన్నపిల్లల ఇన్ఫాంట్స్ అయితే టూ ఫిఫ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి కొంచెం పెద్ద పిల్లలైతే ఫైవ్ ఎంఎల్ వాళ్ళైతే టెన్ ఎంజీ టెన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుందన్నమాట అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ అంటే మార్కెటింగ్ చేసిన కంపెనీ వచ్చేసి ఫ్యూచర్ లైట్ ఫార్మాటికల్స్ కంపెనీ అండి అండ్ దీన్ని షేక్ తాగే ముందు నీట్గా షేక్ చేసేసి తాగాలన్నమాట సో మీరు ఫుడ్ తిన్న తర్వాత కానీ నైట్ టైమ్ ఆఫ్టర్ డిన్నర్ తిన్న తర్వాత కానీ యూజ్ అన్నమాట ఇది కూల్ ప్లేస్ లో ఉంచాలి కొంచెం అంటే